కుటుంబాలు, ఇరవై మ్యారేజ్ బ్యూరోలు, అంటే ఒక కుటుంబం పైన కనీసం 4-5 రోజులు ఆధారపడ్డ 2 లక్షల మంది ఈ వృత్తి మీద ఆధారపడి స్వయం ఉపాధి చేసుకొని మ్యారేజ్ బ్యూరో వృత్తినే కుల వృత్తిగా భావించి వృత్తిని చేసుకుంటూ సమాజంలో ఎంతోమందికి వివాహాలు చేస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ కుటుంబాల వారసత్వం వారసత్వ అభివృద్ధికి పాటుపడుతూ చేస్తున్న మ్యారేజ్ బ్యూరోలకు మ్యారేజ్ బ్యూరో వారికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఉండాలని వెన్నుదన్నుగా ఎన్నో కార్యక్రమాలు అందరితో పాటు మాకు కూడా సంక్రమింపజేయాలని కేసీఆర్ గారిని మేము ఈ సమావేశం పరంగా కోరుతున్నాం. దయచేసి ఈ వృత్తిని గౌరవప్రదమైన వృత్తిగా గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కులాల వృత్తిలో కులాల పట్టణంలో ఈ మ్యారేజ్ బ్యూరో వృత్తిని చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి విషయంపై ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కేసీఆర్ గారు దృష్టి సారిస్తారని ఘంటాపథంగా మేము ఇక్కడ నుంచి తొక్కి ఒక్కానిస్తున్నాం. సోదరులారా, మీడియా సోదరులారా, మీరు కూడా మా బాధల్ని మా వేదనని కూడా కొద్దిగా మీరు వెలుగెత్తి సమాజంలో ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారని మీ ద్వారా విన్నవిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన సమస్యలు ఏముంటాయి? బ్రీఫ్ ప్రధాన సమస్య ఏంటంటే మా వృత్తిని కుల వృత్తిని కులాల పట్టికలో చేర్చాలని మాకు కూడా అందరితో పాటు ఎవరైనా మరణిస్తే 5 నుంచి 10 లక్షలు ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలని 50 సంవత్సరాలు భయపడ్డ వృత్తి మ్యారేజ్ బ్యూరో వృత్తిదారికి వృత్తి వాళ్ళకు 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని వీళ్ళందరికీ కూడా బూడు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ విదేశీ విద్యకు కూడా మాకు కూడా 20-25 లక్షల రూపాయలు ఏదైతే ఎన్ఆర్ఐ విద్యకు తోడ్పాటునిస్తుందో మా అందరూ కూడా వర్తింపజేయాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.